ఏదేమైనా కాంగ్రెస్ పార్టీకి కాస్త అదృష్టం తక్కువగానే ఉందని చెప్పాలి. ఎందుకంటే తెలంగాణలో బాగా బలంగా ఉండే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తన ఉనికి కాపాడుకోవడం కోసం ప్రయత్నిస్తుంది. 2014 ముందు వరకు ఒక వెలుగు వెలిగిన పార్టీ ఆ తర్వాత నుంచి దారుణమైన పరిస్థితుల్ని ఎదుర్కొంటుంది. ఒకవైపు కేసీఆర్ వల్ల కాంగ్రెస్ కు ఎక్కువ డామేజ్ జరగ్గా, మరోవైపు సొంత తప్పిదాల వల్ల కూడా డామేజ్ జరిగింది. ఇన్ని రకాలుగా డామేజ్ జరిగినా సరే రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయ్యాక పార్టీ కాస్త గాడిలో పడింది. బలమైన క్యాడర్ ఉండడం వల్ల ఆ పార్టీకి పికప్ అవ్వడానికి అవకాశం దొరికింది. పైగా టీఆర్ఎస్ పై రోజురోజుకు ప్రజా వ్యతిరేకత పెరుగుతుంది. టీఆర్ఎస్ పై వ్యతిరేకత పెరిగితే కాంగ్రెస్ కు కలిసి రావాలి, కానీ దురదృష్టం కొద్దీ బీజేపీకి ప్లస్ అవుతుంది. అనూహ్యంగా బీజేపీ పుంజుకోవడంతో కాంగ్రెస్ పరిస్థితి మళ్లీ రివర్స్ అయ్యేలా ఉంది. అసలు తెలంగాణలో టీఆర్ఎస్ బీజేపీల మధ్య వార్ జరుగుతున్నట్లు రాజకీయం మారింది. అంటే మళ్లీ కాంగ్రెస్ పరిస్థితి ఇబ్బందుల్లో పడింది. ఇలా ఇబ్బందుల్లో పడ్డ కాంగ్రెస్ ని ఎలాగైనా పైకి లేపేందుకు రేవంత్ తన శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. ఇదే క్రమంలో పార్టీని ఆ రెండు పార్టీలకు ధీటుగా తీసుకురావడానికి సరికొత్త స్కెచ్లతో ముందుకెళ్తున్నారు. అందుకే తెలంగాణలో చిన్నా చితక పార్టీల్ని కలుపుకుని ముందుకెళ్లాలని రేవంత్ చూస్తున్నారు. కమ్యూనిస్టుల సపోర్ట్తో ఇతర చిన్న పార్టీల మద్దతు కూడగట్టాలని చూస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ ఇంటి పార్టీని కాంగ్రెసులో విలీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అటు ప్రొఫెసర్ కోదండరాం మద్దతు కూడా తీసుకోవాలని చూస్తున్నారు. ఇక తెలంగాణలో బీఎస్పీకు కూడా కాస్త పట్టుంది. ఆ పార్టీకి ఓ 10 నియోజకవర్గాల్లో మంచి బలం ఉంది. పైగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వారు చేరాక కాస్త బీఎస్పీ బలం పెరిగింది. అందుకే బీఎస్పీ మద్దతు కూడా తీసుకుని ముందుకెళ్లాలని రేవంత్ చూస్తున్నారు. అప్పుడు కాంగ్రెస్ కు పట్టు దొరుకుతుందని భావిస్తున్నారు. చూడాలి మరి రేవంత్ స్కెచ్లు వర్కౌట్ అవుతాయో లేదో.